కాకినాడ జిల్లా సామర్లకోట పిఠాపురం మధ్య ఏలేరు కాల్వ బ్రిడ్జ్ కూలిపోయి 2.5 సంవత్సరాలు గడిచినా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన గోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జారికి రామారావు మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేయించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్రిడ్జ్ త్వరగా నిర్మించాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు పిట్ట జానకి రామారావు, తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. మరి గత 2020 సంవత్సరం ఉదయం వచ్చారు, నిధులు శాంక్షన్ అయ్యన్నారు, గౌరీనీళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీకు అసలు ఏమీ కుంచెత్తు కూడా మీకు సేమకుంటున్నట్టు లేదు. మరి ఈరోజు ఈ ప్రయాణంలో ఎంతోమంది మీరు నష్టపడేస్తున్నారు చెప్పండి. ఈ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు చేస్తారు, మీ అధికారంలో ఉండగా మీరు చేస్తారా లేకపోతే మేము అధికారంలోకి వచ్చి చేయాలో కూడా మీరు సభాపరంగా తెలియజేస్తే మేము హర్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఈ 6 నెలల లోపల కానీ ఈ పని మీరు పూర్తి చేయలేని పక్షంలో మేమే ఒక అప్రోచ్ నిర్మాణం చేసి జనసేన పార్టీ తరఫున విరాళాలు వేసుకుని ఈ పని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.